అన్నప్పుడు మీసం ఉండాలి కదా మీసం ఉంటేనే మంచిగా లుక్ పడుతుంది ఇప్పుడు ఊత అంటే ఇది ఫిట్ట జర మనం ఏజ్ నలపై దాటినామంటే మీసం ఉండాలి అట్లా అనిపించింది నీ పేరు కూడా ఏంది రత్నం కార్తీక కార్తీక రత్నమా కార్తీక రత్నం ఒక్కో తను మార్చుకుంటున్నావు కా నువ్వు కూడా ఏ అట్లా నా పేరు వెళ్ళిస్తారు అంటే నువ్వు మాట్లాడుతూ ఏరేలాకుంది భాషలు యాసలు అన్నిటిని నేర్చుకుంటున్నావు కదా ఆ నేర్చుకున్నా బాగానే వస్తాయి అంటే ఇక హైదరాబాద్లో ఉట్టి పెరిగినా కాబట్టి ఇట్లనే మాట్లాడుతాయి కదా అంటే నువ్వు వచ్చినావు అట్లా వస్తుంది మాటలు పలుకులు అట్లా వస్తాయని అని మాట్లాడి మాట్లాడి జర తక్కాయించిపోయినా లేకుంటే కన్ను అంటుండే నీకు కూడా అవు ఏ డబ్ దశ రూపాయి దాజన్ దశ రూపాయి దాజన్ అన్నట్టు ఉంటుంది కానీ జర సల్లబడ్డవు ఇట్లనే అవుతుంది సస్ కసలు అంటే ఊకి అందరు పిలిచి పిలిచి ముచ్చట పెట్టేసరికి కుత్తికి ఆరిపోతుంది కదా సార్ మీరు రన్ రాజారన్ల మంచిగా పోలీస్ ఆఫీసర్ వచ్చింది మళ్ళీ అప్పుడేమో మైక్లేస్ జాస్కన్ ఫ్యాన్ ఉన్నారు మీరు మీ ఫాటలో అవే డాన్సింగ్ అదే బాడీలో లాంగ్వేజ్ మీ నాయన అంటే అందులో జవాన్ల పని చేసి అందుకోసానికే మీకు అది సూట్ అవుతుందా ఇట్లా ఉండొచ్చు బాడీల లాంగ్వేజ్ ఫస్ట్ నుంచి మీ నాయనం చూసి నేర్చుకొని బాడీకి ఒక లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ లో నేర్చుకున్నాను మీ నాయన చూసి నేర్చుకున్నా కొన్ని విషయాలు నేర్చుకున్నా స్టిక్ ఉంటుండేనా మీ నాయన స్టిక్ ఎప్పుడు పెట్టుకునేవాడు మా నాన్న చాలా స్టిక్ పట్టుకునేది కాదు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ ఆ స్ట్రిక్ట్ నేను అనుకున్నా భాష ఉంటుంది ఎల్లలు దాటిపోతుంది అయితే నాయన నేర్పిస్తున్నాను అరే ఇట్లయినా ఉండాలిరా నువ్వు ఇట్లనే చేయాలి మరి జవాన్ అంటే అరే సినిమా ఫీలింగ్ అనేది చాలా డేంజర్ ఉంటది ఇట్లా అనలేదా ఇప్పుడు అన్లా మా అమ్మ చెప్పింది మా నాన్న ఎప్పుడు చెప్పలేదు పాపం ఏమంటుండే అమ్మా అమ్మ అది పనిపాటు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తారు సినిమా సినిమాకి వెళ్ళకూడదు మళ్ళీ ఏదైనా మంచి గొప్ప పని చేసుకుని హాయిగా ఉన్నాం నాయన చూసింది చూసింది అమ్మ నాన్న చూడలే ఒక బాధ ఉంటది కదా